ఈ బంగాళదుంప లాలీపాప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చక్కచక్కగా నోట్ చేసుకోండి. ఉడకపెట్టిన బంగాళదుంపలు, ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండి, మైదా, కొత్తిమీర, బ్రెడ్ క్రమ్, ఉప్పు, నూనె. సో ఈ అమ్మి అమ్మి టేస్ట్ చేసేదైతే తయారు చేసేద్దాం. ముందుగా నీకు ఒక పని అప్ చెప్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఉడికించిన బంగాళదుంపలు ఇవి, దీని పొట్టు తీసే. ఓకే, సో ఉడికించిన ఆలుగడ్డలు. అండ్ ఇంకోటి అండి, కొన్ని పదార్థాలు అంటే కొన్ని వెజిటబుల్స్ కనుక తొక్కతో తిన్నా పర్వాలేదు, కానీ బంగాళదుంపలు మాత్రం ఎప్పుడు తొక్కతో తినకూడదు. అంటే భూమి లోపల పండినవి ఎప్పుడు కూడా తొక్క తీసేసి తినాలన్నమాట. ఓకే, సో బంగాళదుంపలు మనం అలా ఉడికించుకోవాలి. నువ్వు నాకు ఈ బౌల్లో వేసేసే. ఓకే, ఒక పని చేస్తాను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. సో బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు దాంట్లో అనవసరంగా ఉప్పులు అలాంటివి వేశారనుకోండి, అస్సలే ఉడకదు. సో బంగాళదుంప ఎప్పుడు కూడా కూర కూడా మనం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆలు ఉడకలేదు అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే దాంట్లో మీరు ఉప్పు వేశారు అని అర్థం అన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇదేంటంటే మనం రౌండ్స్ చేయడానికి, ఉండలుగా చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా ఉండకూడదు, ఎంతవరకు వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి. సో చాలా మంది అనుకుంటారు ఇవాళ రేపు మిక్సీలు ఉన్నాయి కదా ఒక పట్టు పడితే అయిపోతుంది అనుకుంటారు, అలా పట్టారు అనుకోండి పానకం అవుతుంది అది. సో మొత్తం మెత్తగా ఉడికించాలి దీని గురించి. ఇలా చక్కగా మనం ఇలా అనుకోగానంటే ముక్కలు నాకు అసలు చేతికి అంటట్లేదు. అలా ఒక 15 నిమిషాలు గనక ఈ బంగాళదుంపలు ఉడికించుకుంటే, బాగా ఉడికిస్తే మ్యాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది కూడా ఏంటంటే కొంచెం వేడి మీద చేసుకుంటూ ఉంటాం మనము, మళ్ళీ చల్లగా అయినా కూడా అదేమవుతుంది ముక్కలు ముక్కలుగా అవుతూ ఉంటుంది. ఓకే, ఒక పని చేయవా, నువ్వు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టవా, నూనె బాగా వేడవ్వాలి కాబట్టి. సో ముందుగా మనం చేసుకుని బాండీ పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి, ఇది షాలో ఫ్రై కాదు, కొంచెం నూనె వేసుకొని ఏదో చేయడానికి, ఇది డీప్ ఫ్రై మొత్తం అది మునగాలి కాబట్టి మనం డీప్ ఫ్రైకి సరిపో ఆయిల్ని వేడి చేసుకుందాం. సో డీప్ ఫ్రై కోసం కాబట్టి ఆయిల్ వేసేసుకున్నాం. ఈ లోపు మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అది వేసుకుందాం. సో దీంట్లో ముందుగా టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకుందాం. కానీ ఏంటంటే స్నాక్ ఐటమ్స్ లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసినా ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇంకోటి బంగాళదుంపలో ఎస్పెషల్లీ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఆలు అప్పుడప్పుడు స్వీట్ గా కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో అందుకే సాల్ట్ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. అలాగే ఉప్పు వెనకాలే కారం కూడా వేద్దాం, తగినంత కారం. ఈ కారం గురించి నేను చెప్పక్కర్లేదు, మీ టేస్ట్ తగినంత. అలాగే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఇది కూడా టేస్ట్ కోసం. ఇంకోటి ధనియాల పొడి కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట పట్టుకోవడానికి కూడా, ఒక 1/2 టీ స్పూన్. అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్, పించ్ ఆమ్చూర్, రైట్. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం 5 బంగాళదుంపలు తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇందులో ఇప్పుడు మనం వేసుకుందాం శనగపిండి, సో ఒక 3 స్పూన్స్, ఎందుకంటే ఇది పట్టుకోవడానికి దీంట్లో కొంచెం నీళ్లు ఉంటాయి కదా, సో అవంతా నీళ్లు పోయి గట్టిగా మనం ఉండ చుట్టడానికి నీళ్లుగా ఉండేందుకు. అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అది కూడా మీ టేస్ట్ కి తగినన్ని. నేనైతే 1/2 కప్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ కారం వేసాం కాబట్టి ఒక 2 స్పూన్స్ పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి తెలుసా, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్రలు, ఆవాలు కూడా ఆఖరికి వేరు పక్కకు పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే మిర్చి మాత్రం లోపలికి వెళ్ళాలి, ఒక రోజుకి ఒక పచ్చిమిరపకాయ అయినా తినాలట. సో అందుకని మీరు ఏం చేస్తారు, ఇలా ముక్కలంటే తీసి పక్కన పెట్టేసే స్మార్ట్ కిట్స్ మీ ఇంట్లో ఉంటే మీరు దాన్ని పేస్ట్ చేసేసి వాళ్ళు ఏం చేసినా వెతకలేరు అనమాట దాంట్లో. సో ఇప్పుడు దీని అంతటిని మనం ఇలా కలుపుకుందాము. ఓకే, సో అలాగే కొత్తిమీర కూడా దీంట్లో వేద్దాము, కొంచెం ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయవా. సో కొత్తిమీర కూడా చాలా హెల్దీ. నువ్వు ధనియాల పొడి వేసుకున్నాం, ఇప్పుడు ఇది కూడా మనం వేసుకుంటున్నాం. ధనియాలు ఇక్కడ నుంచి కదా, కొత్తిమీర నుంచి చాలా మంది చాలు చాలు. కొద్దిగా క్రిస్పీగా ఉండడానికి మనం దీంట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం. ఓకే, అలాగే ఇది గట్టిపడుతుంది కూడా ఇంకా. సో ఎంత వేసుకోవాలి అంటే దీంట్లో తగినంత మనం చూసుకుంటూ, అది మనకి ఉండకట్టడానికి వీలుగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి, ఇలా కలుపుకున్న దాన్ని మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఓకే, మైదా పిండి ఉంటుంది కదా, దాన్ని 1/2 స్పూన్స్ ఇలా బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి 2 స్పూన్లు తీసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఉప్పు, కాస్త ఆమ్చూర్ పౌడర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్. ఓకే, కొంచెం నీళ్ళు ఇవ్వ. సో దాన్ని లిక్విడ్ లా చేసుకోవాలి. ఎస్, మైదా, సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, కొంచెం ఆమ్చూర్ పౌడర్ పైన, అంటే పైన లేయర్ కదా, కాస్త టేస్ట్ టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకుంటే
ఇంకొక ప్లేట్ తీసుకొని దీంట్లో ఈ బ్రెడ్ పౌడర్ అనేది వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఏవైతే ఈ ఉండలు ఉన్నాయో వీటిని ఈ మైదా పిండి కలిపిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో ఒక్కసారి ఇలా డిప్ చేసి ఓకే ఈ క్రమ్స్లో ఇలా డస్ట్ చేయాలి, ఇలా రోల్ చేయాలన్నమాట. సో దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడడానికి ఎంత బాగుంది కదా, ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పైగా తొందరగానే వచ్చేస్తుంది, అంటే మనం ఎక్కువసేపు దీన్ని ఫ్రై బాయిల్ చేసాం కాబట్టి. సో ఇది అయిపోయింది కదా, స్టవ్ చేద్దామా. ఇవి చూడడానికి గులాబ్ జామ్ లా ఉన్నాయి కదా, ఎస్, కానీ ఇది స్వీట్ కాదు, హాట్. నేను లాలీపాప్ అనే పేరుకి న్యాయం చేస్తున్నాం మనం. సో ఇది రౌండ్ లాలీపాప్స్ అన్నమాట, భలే ఉన్నాయి కదా, చూస్తే నోట్లో వేసేసుకోవాలని. పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి స్టవ్ ఆపేనా. బంగాళదుంప అంటేనే పిల్లలకి ఇష్టం, అందులోకి ఇలా స్నాక్స్ చేసి పెడితే వదులుతారా. ఓకే, సో మనం సర్వింగ్ బౌల్ ఇస్తాను. అయితే లాలీపాప్ అన్నాం కదా, పట్టుకోవడానికి కావాలి కదా. సో ఇప్పుడు చూస్తుంటే ఇది లాలీపాప్ లానే ఉంది. మనం దీన్ని ఇలా ఈ ప్లేట్లో పెట్టుకుందాం. సో అయితే ఇక్కడ మనకి లాలీపాప్స్ రెడీ అయిపోయాయి, కానీ దీంట్లో అలా డిప్ చేయడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. సో కెచప్ పెడదామా? యా, టేస్టీ టేస్టీగా ఉంటుంది. యా, బంగాళదుంప లాలీపాప్స్కి కావలసిన పదార్థాలు: ఉడకపెట్టిన బంగాళదుంపలు, ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండి, మైదా, కొత్తిమీర, బ్రెడ్ క్రంబ్, ఉప్పు, నూనె. బంగాళదుంప లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించి పొట్టు తీసుకున్న బంగాళదుంపలు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, అర స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 చెంచాల శనగపిండి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బ్రెడ్ క్రంబ్ వేసి బాగా కలుపుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. కలుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో 2 స్పూన్ల మైదా పిండి, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా నీళ్లు పోసుకుని డిప్ చేయడానికి వీలుగా కలుపుకుని బంగాళదుంప ఉండలను ఈ మిశ్రమంలో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్ లో రోల్ చేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బంగాళదుంప లాలీపాప్ రెడీ.